గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ ప్రీవియస్ క్లాస్ చూసారమ్మా ఎల్సిఎం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా ఫస్ట్ రైట్ ద మల్టిపుల్స్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఇస్ రైట్ ద కామన్ మల్టిపుల్స్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఇస్ రైట్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి అనేది మనము నిన్న ప్రీవియస్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా మీకు అందరికీ అవి వచ్చాయా మీకు అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి నేను మీకు మళ్ళీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మనము ఈ చాప్టర్ లోనే లాస్ట్ టాపిక్ వచ్చేస్తున్నాం దాని అది ఏంటి అంటే ప్రైమ్ నంబర్స్ అండ్ కాంపోజిట్ నంబర్స్ ప్రైమ్ నంబర్స్ అండ్ కాంపోజిట్ నంబర్స్ వాట్ ఆర్ ద ప్రైమ్ నంబర్స్ వాట్ ఆర్ ద కాంపోజిట్ నంబర్స్ అనేది ఈ రోజు క్లాస్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ద ప్రైమ్ నంబర్స్ ఆర్ వాట్ ఇస్ ద ప్రైమ్ నంబర్స్ విచ్ నంబర్స్ హావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ That means one and itself, the number itself. So they are called prime numbers. ఏ అంటున్నాడు అంటే ఇక్కడ ఏవైనా తీసుకునేటువంటి నంబర్లలో ఏ నంబర్స్ అయితే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే కలిగి ఉంటాయో వాటిని ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ ప్రైమ్ నంబర్స్ అంటున్నాడు ఓకేనా అంటే 2 ఫ్యాక్టర్స్ ఏ ఉండాలి అది కూడా 1 అండ్ Itself అలాగే ఉండాలి అలా ఉంటేనే వాటిని ప్రైమ్ నంబర్స్ అంటారు మరి రిమైనింగ్ ప్రైమ్ నంబర్స్ ఆల్ ఆర్ కాంపోజిట్ నంబర్స్ ప్రైమ్ నంబర్స్ కాకుండా మిగిలినవన్నీ కూడా ఏమవుతాయి కాంపోజిట్ నంబర్స్ అవుతాయన్నమాట ఓకేనా చిల్డ్రన్ సో ఇప్పుడు మనము ఎలా ప్రైమ్ నంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఎలా కాంపోజిట్ నంబర్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అనేది అలాగే బిలో 100 లో కాంపోజిట్ నంబర్స్ ఎన్ని ప్రైమ్ నంబర్స్ ఎన్ని అనేది ఈ రోజు క్లాస్ లో మనం చూద్దాం సో ఫస్ట్ అసలు ప్రైమ్ నంబర్స్ అంటే ఏంటి ముందు 2 ఫ్యాక్టర్స్ అని చెప్పాను కదా సో అది ఎలా ఏంటి అనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాం ఓకేనా చిల్డ్రన్ సో లెట్ us స్టార్ట్ ద క్లాస్ హియర్ ఫస్ట్ వన్ ఇస్ ఫస్ట్ 1 నంబర్ తీసుకుందాం 1 తీసుకుంటే ద ఫ్యాక్టర్ ఆఫ్ 1 ఏమవుతుందమ్మా ఫ్యాక్టర్ ఆఫ్ 1 ఇస్ ఈక్వల్ టు 1 ఏ అంతే కదా 1 1 లానే పోతుంది ఇంకా ఏ టేబుల్ లో పోదు నెక్స్ట్ 2 తీసుకుంటే ఫ్యాక్టర్ ఆఫ్ 2 ఏమవుతుంది ఫ్యాక్టర్ ఆఫ్ 2 ఈక్వల్ టు 1 టేబుల్ లో డివిజిబుల్ అవుతుంది 2 టేబుల్ లో కూడా డివిజిబుల్ అవుతుంది కదా 1 టేబుల్ లో అండ్ 2 టేబుల్ లో డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ ఫ్యాక్టర్ ఆఫ్ 3 ఫ్యాక్టర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 ఫ్యాక్టర్స్ ఆఫ్ 3 3 की ఒక ఫ్యాక్టర్స్ ఏంటి 3 ఇస్ డివిజిబుల్ బై 1 అండ్ 3 3 ఇస్ డివిజిబుల్ బై 1 అండ్ 3 ఓకే దెన్ 4 తీసుకుంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ 4 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి 4 ఇస్ డివిజిబుల్ బై 1 అండ్ 2 అండ్ 4 2 టేబుల్ డివిజిబుల్ అవుతుంది 4 టేబుల్ డివిజిబుల్ అవుతుంది 1 టేబుల్ డివిజిబుల్ అవుతుంది ఓకేనా Then 5 తీసుకుందాం 5 తీసుకుంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 వాట్ ఇస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 5 1 అండ్ 5 6 టేబుల్ తీసుకుంటే 6 నంబర్ తీసుకుంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 6 ఇస్ డివిజిబుల్ బై 1 అండ్ 6 ఇస్ డివిజిబుల్ బై 2 6 ఇస్ డివిజిబుల్ బై 3 6 ఇస్ డివిజిబుల్ బై 6 1 టేబుల్ లో పోతుంది 1 6 ఇస్ 6 2 టేబుల్ లో 2 3 సార్ 3 టేబుల్ లో 3 2 సార్ 6 టేబుల్ లో 6 1 సార్ సో 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి ఇక్కడ ఓకే నెక్స్ట్ 7 టేబుల్ తీసుకుందాం 7 తీసుకుంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ 7 1 అండ్ 7 1 తో డివిజిబుల్ అవుతుంది అలాగే 7 తో డివిజిబుల్ అవుతుంది చూడండి ఇక్కడ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఏ ఉన్న నంబర్స్ ఏంటి 2 కి 2 ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయి అలాగే 3 కి కూడా 2 ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయి అలాగే 5 కి 2 ఫ్యాక్టర్స్ ఏ అండ్ 7 కి 2 ఫ్యాక్టర్స్ ఏ ఉన్నాయి ఇప్పుడు నేను రాసిన ప్రెజెంట్ రాసిన నంబర్స్ వరకు చూసుకుంటే సో ఫ్యాక్టర్స్ ఆఫ్ 2 1 అండ్ ఇట్సెల్ఫ్ ఇట్సెల్ఫ్ అన్నా కదా నేను ఇట్సెల్ఫ్ అంటే దానికి అదే అంటే 2 కి 2 నే 1 మళ్ళీ 3 కి 3 నే 5 కి 5 ఏ 7 కి 7 ఏ అంటే ఐఏ నంబర్లు ప్లస్ వాటితో పాటు 1 కూడా వస్తే వాటిని మనం ఏమంటాము ప్రైమ్ నంబర్స్ అంటాము మరి ప్రైమ్ నంబర్స్ కాకుండా రిమైనింగ్ ఉన్న ఏంటవి కాంపోజిట్ నంబర్స్ ఓకేనా నేను 7 వరకే తీసుకున్నాను అసలు బిలో 100 ప్రైమ్ నంబర్స్ ఎన్ని అని తర్వాత చూద్దాం మీకు ఇప్పుడు ప్రైమ్ నంబర్స్ అంటే అర్థమైందా అంటే విచ్ నంబర్స్ హావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్
only two factors, that is one and itself. ఒకటి మరియు itself దానికి అదే నంబర్స్ ఫ్యాక్టర్స్ గా ఏయైతే ఉంటాయో వాటిని మనము ప్రైమ్ నంబర్స్ అంటాము. ఓకేనా చిల్డ్రన్, అర్థమైందమ్మ మీకు? వాటిని మనము ప్రైమ్ నంబర్స్ అంటాము. సో ఇప్పుడు మనము బిలో 100 కి ప్రైమ్ నంబర్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాం. బిలో 100 కి ప్రైమ్ నంబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద 1 టు 100 నంబర్స్. సో ఫస్ట్ నంబర్ ఇస్ 1, first number is 1 and second number is 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Okay na? Next 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Okay na? Next number 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Next 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. Okay na? Next 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. Okay, next to 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. Next 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80. Next one 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100. ఓకే చిల్లన్, ఇక్కడ నేను 1 to 100 వరకు నెంబర్స్ చేసా కదమ్మా. ఇప్పుడు నేనేం చెప్పాను, ఇందాక బిలో 100 లో అంటే 100 కంటే తక్కువ, బిలో 100 లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని అనేది మనం ఈరోజు చూద్దామని చెప్పాను కదా. సో ఇప్పుడు మనము బిలో 100 తీసుకుంటే బిలో 100 లో ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, కాంపోజిట్ నెంబర్స్ ఎన్ని అనేది చూడాలి అంటే, సో అసలు ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి అనేది తెలియాలి. సో ప్రైమ్ నెంబర్స్ అంటే విచ్ నెంబర్స్ హ్యావ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దే ఆర్ కాల్డ్ ప్రైమ్ నెంబర్స్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఏ ఉంటే వాటిని ప్రైమ్ నెంబర్స్ అంటారు. విచ్ నెంబర్ హ్యావ్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ దే ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. రెండు కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని ఏమంటాము అంటే కాంపోజిట్ నెంబర్ అంటారు. ఓకేనా? సో 2 ఫ్యాక్టర్స్ ఏ ఉంటే ప్రైమ్ నెంబర్స్, 2 ఫ్యాక్టర్స్ కంటే ఎక్కువ ఉంటే కాంపోజిట్ నెంబర్స్. ఓకేనా? క్లియర్ కదా? సో ఇప్పుడు మనము ఈ నెంబర్స్ లో ప్రైమ్ నెంబర్స్ ఏంటి, కాంపోజిట్ నెంబర్స్ ఏంటి అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, 1 అనేది సింగిల్ నెంబర్ కదమ్మా, అది 1 ఫ్యాక్టరే ఉంటుంది, ఓన్లీ 1 ఫ్యాక్టరే ఉంటుంది. 2 ఉంటే ప్రైమ్ నెంబర్ అని చెప్పాను, 2 కంటే ఎక్కువ ఉంటే కాంపోజిట్ నెంబర్ అని చెప్పాను. మరి 1 ఏ ఉంది కదా, అప్పుడు దాన్ని ఏమంటాము అంటే యూనిక్ నెంబర్ అంటారు. యూనిక్,
ఏమంటారు యూనిక్ యుఎన్ ఐ క్యూయుఇ యూనిక్ నంబర్ యూనిక్ నంబర్ ఇస్ 1 అంటే 1 ఇస్ ఏ యూనిక్ నంబర్ నైదర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్ అది ప్రైము కాదు కాంపోజిట్ కాదు ఏంట నంబర్ అంటే యూనిక్ నంబర్ 1 ఇస్ ఏ యూనిక్ నంబర్ నైదర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్ నైదర్ ప్రైమ్ నాట్ కాంపోజిట్ దట్ మీన్స్ प्राइम नंबर कांपोजिट नंबर का सो इन प्राइम कांपोजिट का वन मन की ऐसी वन ओके नेक्स्ट टू की टू की ओनली टू फैक्टर्स इंदा कदा सो टू प्राइम नंबर नेक्स्ट थ्री प्राइम नंबर फोर प्राइम थ्री फैक्टर्स उदा सो फोर प्राइम नंबर का प्राइम नंबर्स इंटूल सो इन फाइव फाइव इज ए प्राइम नंबर सिक्स इज नॉट प्राइम सेवन इज ए प्राइम एट इज नॉट प्राइम नाइन इज नॉट प्राइम टेन इज नॉट प्राइम ओके इप्पुडु मनमु ईवन नंबर्स अन्नी प्राइम कावु एंदुकंटे ईवन नंबर्स अन्नी वन टेबल तो डिविजिबल अवुतायि टू टेबल तो डिविजिबल अवुतायि अलागे इंका आ नंबर्स तो कूडा डिविजिबल अवुतायि अंटे टू कंटे मोर फैक्टर्स उबी ईवन नंबर अभी प्राइम्स नंबर तो कंक्लूडनी नंबर अंटी मन डिच्छे नंबर अंटे वन प्लेस जीरो टू फोर सिक्स एट नंबर वन प्लेस नंबर अभी ईवन नंबर कदाबी ईवन नंबर अंटी डिटे सो इक चूस ट्वेल्व इज नॉट प्राइम 12 is 22, 32, 42, 52, 62, 72, 82, 92, and 94, 84, 74, 64, 54, 44, 14, and 16, 26, 36, 46, 56, 66, 76, 86, 96, and 98, 88, 78, 68, 58, 48, 38, 28, 18, and 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఇవన్నీ ఈవెన్ నంబర్స్ నేను ప్రింట్ చేసిన అన్ని కూడా ఈవెన్ నంబర్స్ ఈవెన్ నంబర్స్ అన్ని కూడా ప్రైమ్ నంబర్స్ కాదని చెప్పాను కదా సో ప్రైమ్ నంబర్స్ కాదు ఓకే నెక్స్ట్ 3 టేబుల్ తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ చూసుకుందాం 3 టేబుల్ తో డివిజిబుల్ అయ్యేది ఏంటి ఇక్కడ 3 తోటి 11 డివిజిబుల్ అవదు 13 డివిజిబుల్ అవదు 3 టేబుల్ లో 15 డివిజిబుల్ అవుతుంది 17 అవదు 19 అవదు 21, 37 जा 21, 23 अवदु, 25 अवदु, 27, 39 जा 27, and 29 usable अवदु. Next to 3 table लो 31 बोदु, 33 बोतुंदी, next to 35 बोदु, 37 बोदु, 39 बोतुंदी, 13 times बोतुंदी. मली 3 table लो 41 not usable, 45 not usable, 45 usable अवतुंदी. Okay, 47 is not usable, 49 is not usable. Here 51, 51 usable avutundi 17 times. 53 is not usable, 55 not usable, 57 is divisible 19 times avutundi. Next 59 usable avadu. Ikkada 61 bodu, 63 avutundi, 65 bodu, 67 bodu, suppose 69 avutundi. Next 71 bodu, 71 bodu, 73 kuda bodu. 75 కూడా పోదు 77 75 పోతుంది 77 పోదు 79 కూడా పోదు 81 డివిజిబుల్ అవుతుంది 3 టేబుల్ నెక్స్ట్ 83 డివిజిబుల్ అవదు 85 డివిజిబుల్ అవదు 87 అవుతుంది డివిజిబుల్ అవుతుంది 29 టైమ్స్ నెక్స్ట్ 89 డివిజిబుల్ అవదు 91 అవదు 93 డివిజిబుల్ అవుతుంది నెక్స్ట్ 97 డివిజిబుల్ అవదు 99 అవుతుంది ఓకే ఇప్పుడు 7 టేబుల్ తో డివిజిబుల్ అయ్యే నంబర్స్ చూసుకుందాం 7 తో 7 తో ఏమేం నంబర్స్ అవుతాయి 7 ఇక్కడ 5 5 25 7 5 35 కూడా అవుతుంది సో ఇక్కడ 55 డివిజిబుల్ 65 డివిజిబుల్ 85 డివిజిబుల్ 95 డివిజిబుల్ 5 టేబుల్ తో పోయే అన్ని కూడా 11 టేబుల్ లో 11 77 ద డివిజిబుల్ అండ్ 7 టేబుల్ లో ఏమేం పోతాయి అమ్మక 49 డివిజిబుల్ అవుతుంది 7 7 is 49 నెక్స్ట్
ఇక్కడ చూసుకుంటే 53 59 61 67 71 73 79 83 89 97 ఇక ఇప్పుడు రిమైనింగ్ ఉన్న నంబర్స్ ని సర్కిల్ చేద్దాం ఏమేం ఉన్నాయి ఇక్కడ 2 3 5 7 11 13 17 19 ఇక్కడ 19 కూడా ఉంది కదా 19 ఓకే ఇంకా 23 29 31 37 41 43 47 53 59 61 67 71 73 79 83 89 97 ఇవమ్మ మిగిలిన కౌంట్ చేయండి ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 టోటల్ గా నేను సర్కిల్ చేసిన నంబర్స్ ఎన్ని ఉన్నాయి 25 ఉన్నాయి ఇప్పుడు నేను సర్కిల్ చేసిన నంబర్స్ అన్ని కూడా ఏంటవి ప్రైమ్ నంబర్స్ ఏంటవి ప్రైమ్ నంబర్స్ అంటే వీటికి 1 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది దానికి అదే టేబుల్ తో అంటే 2 1 అండ్ 2 3 1 అండ్ 3 6 5 1 అండ్ 5 7 1 అండ్ 7 11 1 అండ్ 11 13 1 అండ్ 13 మీరు 67 తీసుకుంటే 1 టేబుల్ డివిజిబుల్ అవుతుంది అంటే 67 టేబుల్లోనే డివిజిబుల్ అవుతుంది ఇంకా ఎక్కడ డివిజిబుల్ అవ్వదు 97 తీసుకుంటే 1 టేబుల్ డివిజిబుల్ అవుతుంది మళ్ళీ 97 టేబుల్లోనే డివిజిబుల్ అవుతుంది ఇంకా ఎక్కడ డివిజిబుల్ అవ్వదు అందుకని ఇవన్నీ ప్రైమ్ నంబర్స్ అన్నమాట మళ్ళీ ఒకసారి మనము నీట్ గా ఒకసారి ఒక సైడ్ రాసుకుందాం సో వన్ సైడ్ కి రాసుకుందాం అమ్మ నేను ఇక్కడ రాస్తాను చూడండి ప్రైమ్ నంబర్స్ ఇక్కడ ఫస్ట్ రెండు రోస్ రబ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ప్రైమ్ నంబర్స్ లో ఫస్ట్ నంబర్ ఇస్ 2 3 5 7 ఇక్కడ ఫస్ట్ లో నేను రాసేసాను కాబట్టి రబ్ చేస్తున్నాను 7 తర్వాత ఇక్కడ మనకి 11 అండ్ నెక్స్ట్ 13 తర్వాత 17 నెక్స్ట్ 19 17 ఆఫ్టర్ 19 తర్వాత 23 నెక్స్ట్ 29 23 29 థర్డ్ రో రాసేసాను థర్డ్ రో రబ్ చేస్తున్నాను నెక్స్ట్ ఓకే 29 31 29 తర్వాత 31 31 నెక్స్ట్ 37 37 37 తర్వాత 41 43 47 నెక్స్ట్ 53 నెక్స్ట్ 59 59 వరకు రబ్ చేస్తున్నాను ఇక్కడ ఈ రో అంత అవసరం లేదు కదమ్మా ఇక్కడ ఈ రో కూడా మనకు అవసరం లేదు ఈ రో కూడా అవసరం లేదు ఈ రో అవసరం లేదు ఇక్కడ కూడా అవసరం లేదు ఇక్కడ కూడా అవసరం లేదు ఇంకా రిమైనింగ్ ఏంటి మనకి 59 తర్వాత 61 61 ఆఫ్టర్ 67 67 తర్వాత 71 73 79 83 89 97 ఒకసారి కౌంట్ చేయండి మొత్తం నంబర్స్ అన్ని కూడా కౌంట్ చేయండి ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి అమ్మా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 సో బిలో 100 ప్రైమ్ నంబర్స్ ఆర్ 25 ఇవన్నీ కూడా మనకి ఏంటి ప్రైమ్ నంబర్స్ కదా సో ప్రైమ్ నంబర్స్ అమ్మ కోతులు ప్రైమ్ నంబర్స్ ఓకేనా సో బిలో
100, below 100, prime numbers are, below 100, prime numbers are, how much? 25. మొత్తం కూడా below 100 prime numbers 25 ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇక్కడ పైన ఉన్నాయి అవి. ఓకేనా? సో రిమైనింగ్ below 100 కాంపోజిట్ నంబర్స్ ఆర్ కాంపోజిట్ నంబర్స్ ఆర్ 74 ఏ. ఎందుకు అంటే 75 కాదు, 75 అయితే 1 కూడా యాడ్ అవుతుంది. 1 is neither prime nor composite ante okati anedi prime kaadu composite kaadu anamata. Next, one is a unique number ఒకటి అనేది యూనిక్ నెంబరు. ఇక్కడ ప్రైమ్ నెంబర్స్ చూసుకోండి, అన్ని ప్రైమ్ నెంబర్స్ చెక్ చేయండి. మీరు ఏ ప్రైమ్ నెంబర్ చూసుకున్నా కానీ ప్రతి ఒక్కటి కూడా ఆడ్ నెంబరే అవుతుంది. ఓకేనా? కానీ ఒక 2 మాత్రం ఈవెన్ నెంబర్ అయింది కదా. సో మనం ఇక్కడ 2 ని ఏమంటామంటే ఈవెన్ నెంబరు, ప్రైమ్ నెంబరు. కాబట్టి మనం ఏం రాయొచ్చు ఇక్కడ, 2 is a smallest prime number అని రాయొచ్చు. అలాగే ఇంకా ఏమని రాయొచ్చు అంటే 2 is even prime number అని రాసుకోవచ్చు. ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే చిల్డ్రన్, 2 is even prime number. 2 ఒక్కటే ఈవెన్ నెంబరు, అలాగే ప్రైమ్ నెంబరు రెండు అవుతుంది. సో 2 is ఈవెన్ ప్రైమ్ నెంబర్ అని రాసుకోవచ్చు అనమాట. అర్థమైందా చిల్డ్రన్ మీకు? సో ఈ పాయింట్స్ అన్ని నీట్గా మీరు ప్రైమ్ నెంబర్స్ అని హెడ్డింగ్ పెట్టుకొని నోట్బుక్లో నీట్గా ప్రైమ్ నెంబర్స్ 25 రాసుకోండి. తర్వాత ఈ పాయింట్స్ ఉన్నాయి కదమ్మా, ఈ పాయింట్స్ వన్ బై వన్ నేను బోర్డులో ఎలా చెప్పానో మీరు కూడా నోట్స్లో అలాగే రాసుకోండి. అలాగే ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క పాయింట్ 5 టైమ్స్ రాయండి. నెక్స్ట్ ఈ ప్రైమ్ నెంబర్స్ అన్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ ఇక్కడ చూడండి, మీకు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 47 తీయండి. 47లో ఎక్సర్సైజ్ ఉంది కదమ్మా, ఈ ఎక్సర్సైజ్లో ప్రైమ్ నెంబర్ పి కాంపోజిట్ నెంబర్ సి అంటే ఏవైతే ప్రైమ్ నెంబర్సో వాటికి పి పెట్టండి, ఏదైతే కాంపోజిట్ నెంబరో దానికి సి పెట్టండి. ఓకేనా? సో ఇది ఒకటి హోంవర్క్ రాయండి. ఈ పాయింట్స్ అన్ని 5 టైమ్స్ రాయండి. ఈ ప్రైమ్ నెంబర్స్ రీడ్ చేయండి. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ.